Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నమస్కారం. రాష్ట్రం దేశం పరీక్షా సమయంలో ఉన్నదనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్న వనరుల మేరకు కరోనా వ్యాధిని ఎదుర్కోవడం కోసం లేదా కరోనా వ్యాధి వచ్చిన వారికి తక్షణం చికిత్స అందించే విధంగా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు, సహకరిస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కడైనా సహకరించకపోతే వారందరూ సహకరించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నది. అదేవిధంగా రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వం చేసేటటువంటి విధానాలకు అనుగుణంగా పనిచేయవలసినటువంటి సందర్భం. ఈ సందర్భంలో సరే, రాజకీయ పార్టీలు రాజకీయాలలో అనేక రకమైన విభేదాలు మాకుంటాయి, ఉన్నాయి కూడా. కానీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి సహకరించి వారి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. అందరూ అలా చేయాలని అనుకుంటున్నాం, చేస్తున్నారని కూడా భావిస్తున్నాం. కానీ కొన్ని కొన్ని సందర్భాలు చూసినప్పుడు కొంత బాధ కలుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా చెప్తున్నారు, ప్రభుత్వానికి మనం సహకరించాలి, ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శించకూడదు అని. మంచిదే, ఆయన అలా చెప్తున్నాడు. కానీ ఆయనకి అనుకూలంగా ఉండేటటువంటి సోమిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు. మొన్న సోమిరెడ్డి గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు నేను విన్నాను, మీడియాలో ఆయన రిలీజ్ చేశారు. ఎన్నికలు ఆగిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ రాజకీయాలు మాట్లాడదాం, ఇది ముగిసిన తర్వాత ఎన్నికల వాయిదాలు, దాని వెనుక జరిగిన కుట్రలు, రమేష్ బాబు గారి విషయాలు అన్నీ మాట్లాడదాం, తప్పులేదు. కానీ ఇది సమయం కాదనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని ఎందుకు కోల్పోతున్నారు నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారేమో సూక్తులు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారు. కొన్ని అయితే వెబ్సైట్లో లేదా కొన్ని ఫేస్బుక్లో వారి తాబేదారులు అనేక రకాలుగా విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించి కొన్ని తెలుగుదేశం మీడియాకు లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు యూట్యూబుల్లో పెట్టి ఏదేదో ఈ సందర్భంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, ప్రజలు దీన్ని సహించరు. ఈ సందర్భంలో అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇది అయిన తర్వాత విల్ వార్ డెఫినెట్గా మనం విమర్శలు చేసుకుందాం, ఎవరేం చేశారో ఎవరు తప్పు చేశారో చేద్దాం. కానీ దిస్ ఈజ్ నాట్ ది టైం. ఈ టైంలో ఇలా చేయటం అనేది దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని, వారి పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని, వారు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన వారిని, అలా యెల్లో మీడియా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను సవినయంగా. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇంకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్నో మొన్న ఒక ట్వీట్ చేశారు, అది కొంత బాధ్యత రాహిత్యంగా కనిపించింది నాకు. ఏమిటంటే, ప్రధానమంత్రి మోడీ గారు లాకౌట్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాలంటీర్లందరూ కూడా గట్టిగా పనిచేయాలని, పని చేయటం లేదని, వారు సరిగ్గా పనిచేయకపోవటం అనేది సర్వత్రా వినిపిస్తుందని, వాలంటీర్స్ యొక్క మొరల్ని దెబ్బతీసే విధంగా వారు మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటున్నానంటే, ప్రధాని మోడీ గారు లాకౌట్కు సంబంధించిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేదా వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? వారు వైఎస్ఆర్సీపీ వాలంటీర్ల, ప్రభుత్వ వాలంటీర్లని మాట్లాడేటటువంటి జ్ఞానం మీకు లేదా? మోడీ గారేమో ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అయినా ఒప్పుకుంటున్నాం, కానీ ప్రభుత్వం నియమించినటువంటి వాలంటీర్ని వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు అనేటువంటి పదాన్ని మీరు వాడి రాజకీయంగా మమ్మల్ని గెల్లాలనుకుంటున్నారా? ఇదేనా సమయం గెలడానికి? అలా గెలటం సమంజసం ఏంది కాదే. కాబట్టి అసలు మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలా? కాబట్టి అదే కాకుండా వాలంటీర్స్ని మొరల్ని దెబ్బతీసే విధంగా వారు సక్రమంగా పనిచేయటం లేదు. వారు సక్రమంగా పనిచేయట్లేదా? బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వారు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసలు అందుతూ ఉన్నాయి. వారిని మరింతగా ఎంకరేజ్ చేయాలి. మీరు ఎంకరేజ్ చేయకపోగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి వారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు కాబట్టి వారిని మొరల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం
తప్పు పవన్ కళ్యాణ్ గారు, కాస్త ఆలోచన చేసుకోండి. రాజకీయాలు మాట్లాడుకుందాం, తర్వాత రాజకీయాలు అద్భుతంగా మాట్లాడుకుందాం. మీ గురించి మాట్లాడతాం, మీ పార్టీ గురించి మాట్లాడతాం, తెలుగుదేశం గురించి మాట్లాడతాం, అన్నిటి గురించి మాట్లాడదాం, కానీ దిస్ ఈజ్ నాట్ ది టైం అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించాలనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సోషల్ మీడియాకు సంబంధించి కూడా ఒక విజ్ఞప్తి నేను చేయదలుచుకున్నాను. సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు ఈ సందర్భంలో ఏదేదో పుకార్లు రాస్తే అది సమంజసమా? ఉన్న వాస్తవాలను వాస్తవాలుగా రాయగలగాలి, ప్రచారం చేయగలగాలి. కానీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగాను, ప్రభుత్వాన్ని దూషించే విధంగాను, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే విధంగాను ఇంటెన్షనల్గా కొన్ని సోషల్ మీడియా పోస్టింగ్లు వస్తున్నాయి. ఇది సమాజానికి ప్రమాదకరమైనది, దీన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను సవినయంగా వారికి మనవి చేసేది ఏంటంటే, మీరు మంచి సూక్తులు చెబుతున్నారు కానీ మీ శిష్యులు ఆ సూక్తులు పాటించుకోకుండా విమర్శలు చేసి మమ్మల్ని తప్పుదోవ పట్టించాలి. మేము కూడా విమర్శలు చేస్తే ఈ కరోనా గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. కాబట్టి మేము విమర్శలు మిమ్మల్ని ఏదో చేయదలుచుకోలేదు, ప్రతి విమర్శలు కూడా చేయదలుచుకోలేదు, సమాధానం మాత్రమే చెప్పదలుచుకున్నాం. ప్రతి విమర్శలు చేసేటటువంటి సమయం చాలా ఉంది, చాలాసార్లు మాట్లాడుకుందాం, చాలా విషయాలు చర్చించుకుందాం, బహిరంగ మాట్లాడుకుందాం, కానీ ఇది సమయం కాదు. మీరు సలహాలు ఇవ్వండి. అవి కూడా ఎలాంటి సలహాలు ఇవ్వాలి? బాధ్యతతో కూడిన సలహాలు, సాధ్యమయ్యే సలహాలు. డిమాండ్స్కి అసలు తావే లేదు ఇక్కడ. మీరు సలహాలు ఇస్తే, అవి మంచి సలహాలు అయితే ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఆచరిస్తుంది, వాటిని అమలు చేస్తుంది, ప్రజలకు అనుగుణంగా ముందుకు వెళుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. మేము ప్రచారాలు చేసుకోకపోవచ్చు, కానీ చాలా పగడ్బందీగా ఈ రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పని జరుగుతున్నదనే విషయాన్ని కాస్త గమనించండి, దానికి సహకరించండి. సహకరించకపోతే మీరు దేశద్రోహులు అవుతారనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని సందర్భంగా నేను మీ ద్వారా వారికి గుర్తు చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.